ఈ సిఫిలిస్ ఉన్న తల్లికి సంతానం కలిగితే ఆ సంతానం ఎలా ఉంటుంది? సిఫిలిస్ ఉన్న తల్లికి సిఫిలిస్ తెలుసుకోదనుకోండి, చాలా మంది అలా జరుగుతుంది. వాళ్ళు సిఫిలిస్ తెలుసుకోకుండా ఏం చేస్తారు, గర్భం వదిలేస్తారు, ఆ పుండుతుంది. కొంతమందికి ఏమో 5 నెలలు 6 నెలలో అబార్షన్స్ అవుతాయి. ఎవరికైనా సరే 5 నెలలు 6 నెలలు అబార్షన్ అయితే సిఫిలిస్ ఏమైనా ఉందా అనేది వీడియర్ల పరీక్ష చేసి చూడాలి, తప్పని తీయాలి. అబార్షన్స్ అయితే మాత్రం వాళ్ళలో ఏమైనా సిఫిలిస్ ఉందా అనేది వీడియర్ పరీక్షలో మనకు తెలుస్తుంది. ఒక చేసి అప్పుడు అప్పటికైనా సరే ఇంకా మన మందులు పడితే 2 సార్లు గర్భం వస్తుంది నిలుస్తుంది అన్నమాట. అంటే ప్రతి ఒక్క స్త్రీ సరే నెల తప్పిన దగ్గర నుంచి వాళ్ళకి ఇతరులతో కలవచ్చు కలవకపోవచ్చు వేరే విషయం, అది ప్రతి స్త్రీ మాత్రం తప్పకుండా వీడియర్ల పరీక్ష చేయించుకోవాలి నెల తప్పిన తర్వాత. వెంటనే ఉంటే మాత్రం అప్పుడు వెంటనే వాళ్ళకి తగ్గట్లుగా మన మందులు వాడినట్లయితే ఆ జబ్బు అక్కడే తగ్గిపోతుంది. పెన్సిల్ ఇంజెక్షన్ కానీ వంట చేస్తాం, చేస్తే తగ్గిపోతుంది. తగ్గు లేదు కొంత అంచేత ప్రతి స్త్రీ గర్భం దాల్చిన తర్వాత సిఫిలిస్ టెస్టు హెచ్ఐవి టెస్టు తప్పకుండా చేయించుకోవాలి, తప్పకుండా చేస్తారు ప్రోటోకాల్ అన్నమాట, అది తప్పకుండా చేసి తీరాలి. ఆ చేయించుకునేడితే వాళ్ళకి అది ఇంకా నిర్లక్ష్యం చేసి చేయించుకోలేదు అనుకోండి, 5 నెలలు గర్భం గర్భస్రావం అవుతారు, లేదు గర్భస్రం అవ్వలేదనుకున్నాం, గర్భస్రం అవ్వకపోయినట్లయితే బిడ్డకి అది ఆ క్రిము లోపల ప్రవేశించి 5 నెలల తర్వాత ఆ బిడ్డకి లోపల ఆ క్రిములు ఏం చేస్తాయంటే బిడ్డ యొక్క కండరాలని డ్యామేజ్ చేస్తాయి, అలాగే లివర్ని వాటిని డ్యామేజ్ చేస్తాయి. బిడ్డ నిర్మాణంలోనే లోపల అంటే క్రిములు ఆల్రెడీ వాటి యొక్క ప్రభావం ఎలా అయితే వయసు పెద్దవాళ్ళలో ఏ రకంగా అయితే సిఫిలిస్ వల్ల నష్టాలు ఉంటాయో ఆ రంగంలో నష్టాలు ఈ బిడ్డకు కూడా తయారవుతాయి. బిడ్డ కూడా తయారీ కండరాలు పిచ్చేయించడం అలాగే లివర్ డ్యామేజ్ అవడం జరుగుతుంది. ఇంకా చివరికి అది కానిపోతుంది. కొంతమంది సిఫిలిస్ తల్లికి నవమోసాలు మోసి బిడ్డను కంటుంది, కంటే కంటుంది కానీ బిడ్డ అలా పుడుతుంది చచ్చిపోయి పుడుతుంది. అంటే కానిపోయే సమయకి ఆ బిడ్డ చచ్చిపోతుంది. ఎవరైనా కానిపోయి బిడ్డ చచ్చిపోతుంది సిఫిలిస్ ఉందో అనుమానం సార్. సరే ఒక అలాంటి బిడ్డను మనం చూస్తే కొంత సిఫిలిస్ పుడతారు బాగానే ఉన్నట్లు ఉంటారు కొంతమంది ఉంటే ఆ సిఫిలిస్ బిడ్డను చూసినట్లయితే సాధారణ చూడగానే చెప్పచ్చు ఏమిటంటే కానిపోయిన బిడ్డను చూసినట్లయితే ఆ సిఫిలిస్ బిడ్డ చూసినట్టే కాళ్ళ కింద పాదాల కింద చర్మం ఊడిపోయి ఉంటుంది, ఊడిపోతుంటుంది, అక్కడల్లో ఊడిపోతుంటుంది. గద్దల్లో గడ్డలు ఉంటాయి, చంకల్లో గడ్డలు ఉంటాయి, లివర్ పెరుగుంటుంది. ఇవన్నీ ఏంటి సిఫిలిస్ లక్షణాలు అన్నమాట. కొంతమందికి పళ్ళు తేడాగా ఉంటాయి, పుట్టుకుదని పళ్ళుతో పుడతారు వాళ్ళు, పుట్టుకుదని పళ్ళు పళ్ళతో పుడతారు. ఈ రంగా ముఖ్యంగా లివర్ పెరగడం, గడ్డలు ఉండడం, చర్మం చేయకపోవడం అలా ఉంటుంది అన్నమాట. ఆ బీర్జాల దగ్గర చర్మం పాడైపోవడం ఇవన్నీ కూడా సిఫిలిస్ బేబీ. చూడగానే డాక్టర్ చెప్పేస్తారు ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ ఇది సిఫిలిస్ బేబీ అని. అంటే తల్లి యొక్క నిర్లక్ష్యం ఏ అన్యంకొని తెలియని బా శిశువు మీద కనబడతాయి. అంటే తల్లి అనేది అంటే ప్రతి ఒక్కడు కూడా అవగాహన ఉండాలి. ప్రతి ఒక్కడు వాళ్ళు ఏ తప్పు చేయకపోవచ్చు, ఒకళ్ళ భర్త తప్పు చేసి ఉండొచ్చు, వాడు చెప్పబోవచ్చు, చెప్పదానికి నష్టం వరకు ఈ అమ్మాయి జరిగింది, పుట్టే బిడ్డకు వచ్చింది ఏమా తెలియదు, ఆరోగ్యం చెడిపోతుంది. అంటే తప్పకుండా పరిశీలించుకుని ఆరోగ్యం చేసి ఉండితే గర్భస్థ శిశు మీద ఎటువంటి లేకుండా పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుట్టడానికి పుడతారన్నమాట. ఈ సిఫిలిస్ ఉన్న గర్భిణీ స్త్రీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? సిఫిలిస్ ఉన్న గర్భిణీ స్త్రీ తప్పకుండా వీడియో డ్రెస్ చేయించుకోవాలండి. తప్పకుండా వీడియో డ్రెస్ చేయించుకున్నట్టయితే ఆ వీడియో టెస్ట్ ద్వారా తెలుస్తుంది. అక్కడి నుంచి దాని తగ్గట్టుగా వీడియో డ్రెస్ పాజిటివ్ వస్తే ఉందనే జబ్బు ఉందని వస్తే మాత్రం పెన్సిల్ ఇంజెక్షన్ చేసుకుంటే పెనిజూర్ ఎల్లెట్వెల్ ఉంటాం ఇంజెక్షన్ చేసుకుంటే ఒకటి రెండు ఇంజెక్షన్లకి అది మొత్తం కంట్రోల్ అయిపోతుంది, ఆ వ్యాధి నివారణ పడుతుంది అన్నమాట. ఇంకా ఇతర సుఖ వ్యాధుల వల్ల ఎలాంటి బాధలు కలుగుతాయండి? ఇంక ఇతర సుఖ వ్యాధులు అంటే మనం చెప్పుకునే ఇంతవరకు షాంక్రైట్స్ ఉన్నాయి. షాంక్రైట్స్ సిఫిలిస్ లాగానే 2-3 పుళ్ళు పడతాయి 4 పుళ్ళు పడతాయి ఒకసారి అది మొత్తం చాలా ఉంటాయి. మూడు లేడీస్కి యూన్ దగ్గర అంతా పుళ్ళు పుళ్ళు ఉంటాయి, గద్దలో గడ్డలేదు, అది షాంక్రైట్స్. ఇంకో ఎల్జీబీ అంటాం, లింఫోగ్రాంజులోమా వినీరియం అంటాం. లింఫోగ్రాంజులోమా పడితే గద్దల్లో గడ్డలు కడతాయి, దానివల్ల అవి కూడా గ్లాండ్స్ లింఫ్ నోడ్స్ అని వస్తాయి అన్నమాట. ఆ రంగం అవి వస్తాయి ఇతర సుఖ వ్యాధులు అన్నమాట. ఇవి కాకుండా ఇతర సుఖ వ్యాధుల్లో హెచ్ఐవి కూడా వస్తుంది. హెచ్ఐవి కూడా ఇతర సుఖ వ్యాధులు అంటే సుఖం కోసం వెళ్ళిందే కదా మరి. హెచ్ఐవి సుఖం వెళ్తే 90 మందికి హెచ్ఐవి రావడం కోసం సుఖం కోసం వెళితేనే వచ్చింది సుఖవ్యాధి హెచ్ఐవి. సుఖవ్యాధులు రాకుండా జాగ్రత్త పడటం కుదురుతుంది? తప్పని కుదురుతుంది. ముఖ్యంగా హెచ్ఐవి విషయంలో మాత్రం జాగ్రత్త పడాలండి. హెచ్ఐవి విషయంలో మాత్రం హెచ్ఐవి వస్తే సుఖవ్యాధులు రావడం కానీ చేత హెచ్ఐవి ఇవి తక్కువ ఏ వ్యాధినా రాకుండా హెచ్ఐవి విషయంలో రాకుండా అంటే ఎవరైనా సరే అనుకోకుండా పాల్గొనాల్సి వస్తే అనుకోని పరిస్థితుల్లో పాల్గొనాల్సి వస్తే కండోమ్ తప్పకుండా వాడాలి. ఒకవేళ ఒక స్త్రీ అపరిచిత వ్యక్తితో సెక్స్ పాల్గొన్నాను ఆ భర్తకి ఆ వచ్చిన వ్యక్తికి తప్పకుండా కండోమ్ వాడాలి. ఒకవేళ భర్తకే సుఖవ్యాధి అనుమానం ఉందనుకోండి, సుఖ అంటే భర్త కండోమ్ వాడితే సెక్స్ పాల్గొనొద్దు అని చెప్పగలిగే ఆ స్వేచ్ఛ ఆమెకు ఉండాలి.
తప్పకుండా ఆ రంగం జాగ్రత్త. లేదా ఈ రోజుల్లో ఫీమేల్ కండోమ్స్ అని వచ్చాయి. ఫీమేల్ కండోమ్ అంటే ఆడవాళ్ళు మగవాళ్ళకి అయితే కండోమ్ ఉందో ఆడవాళ్ళకి కండోమ్ ఉంది. ఆ కండోమ్ ఎలా తరగాలి నేర్చుకుని లోపల పెట్టుకోవడం, మన ప్లాస్టిక్ కప్పులాగా ఉంటుంది, మన నీళ్లు తాగుతున్న ప్లాస్టిక్ కప్పులు, ఆ కప్పు లాంటిది లోపల పెట్టేసుకోవాలన్నమాట. దాన్ని పెట్టుకుని ఆ చక్కగా అలా అమర్చుకోవడం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఇంక దా అదంటే ఆ ప్లాస్టిక్ కప్పు అయితే మనకు తెలుస్తుంది కదా, తెలియదు. మన కండోమ్ ఏదైతే మృదువుగా ఉంటుందో అది కూడా అలాగే మృదువుగా ఉంటుంది. కండం లాంటిది చర్మం, అది కూడా కండం లాగానే ఉంటుంది లెదరు. ఆ దాన్ని పెట్టు చేసుకుంటే దాని మధ్య రాకుండా ఉంటుంది. ఇంకోటి సాధారణంగా ఎప్పుడైనా సరే ఎవరైనా అనుకోని పరిస్థితుల్లో అపరిచిత వ్యక్తితో సెక్స్లో పాల్గొన్నట్లయితే, ఒకరు భర్తకి ఉందనుకున్నాం ఉంటే స్త్రీ ఏం చేయాలంటే సెక్స్ అయిపోగానే వెంటనే లేచి కడిగేసుకోవాలి. డెటాన్లతో కానీ సబ్బు నీళ్ళతో కానీ యూరిన్ వాళ్ళు కడిగేసుకోవాలి. కడిగేసి యూరిన్ పాస్ చేసేయాలి. యూరిన్ పాస్ చేసేటైతే ఆమెకి అవి రెండో వాళ్ళు వచ్చేటువంటి ఆ సుఖవ్యాధులు 60-70% సంక్రమించకుండా ఉంటుంది. మ్యాక్సిమం పర్సెంట్ 60-70% రాదు. అంటే కొంతమందికి వస్తుంది వేరియేషన్, కానీ 60-70% మంది రాదు. అలాగే మగవాడు కూడా అంతే. మగవాడు కూడా ఎప్పుడైనా ఒక హెచ్ఐవి ఉన్న వాళ్ళతోనో లేకపోతే సుఖం వాడుతున్న కలిస్తే సుఖవ్యాధి వాళ్ళు కలిస్తే అప్రజలు సెక్స్ పాల్గొంటే అవి సెక్స్ అయిపోగానే మామూలుగా అయితే కండు వాడాలి. కండు వాడితే 70% సేఫ్టీ. అది ఊడిపోకుండా ఉంటే, చిరిగిపోకుండా ఉంటే 70% సేఫ్టీ. అలా కాకుండా కండం లేకుండా పాల్గొనేటైతే వెంటనే లేచి పాస్ పోసేసుకోవాలి. ముందు తర్వాత కడిగేసుకోవాలి, నీళ్లు పెట్టి కడిగేసుకోవాలి. సబ్బు ఉంటే సబ్బు పెట్టి ఉద్దేసుకోవాలి. డెటాల్ నీళ్ళతో డెటాల్ మొత్తం పోయకూడదు, పోతే మండిపోతుంది, అలా కాలిపోతుంది. డెటాల్ మొత్తం ఒక గ్లాస్ నీళ్ళల్లో ఒక చెంట డెటాల్ వేసి ఆ నీళ్ళతో వాష్ చేయాలి. డెటాల్ కానీ సబ్బు కానీ చేసి ఆ క్రిములు చచ్చిపోతాయి. అది హెచ్ఐ క్రిములు కావచ్చు, గనేరే కావచ్చు, సిఫిలిస్ కావచ్చు, షాంగ్రే క్రిములు, ఏ క్రిములైనా నిర్మూలన పడతాయి అన్నమాట. అంటే ఆ రంగా మినిమం జాగ్రత్తలు మనం తీసుకుంటే జాగ్రత్తగా ఉంటాం. ఈ సుఖవ్యాధులే కాకుండా లైంగిక సంపర్కం వల్ల ఇంకా ఇతర వ్యాధులు ఏమైనా సంక్రమించే అవకాశం ఉందా? తప్పకుండా. సుఖవ్యాధుల్లో లేడీస్ ఇంకోటి ఏంటంటే, లేడీస్ కానీ మగవాళ్ళకి కానీ వచ్చేది ఏంటంటే హెప్రేట్ బి హెప్రేట్ సి అంటాం అన్నమాట. హెప్రేట్ బి అనేది అది ఒక రకం కామెర్లు వచ్చే వ్యాధి. కామెర్లు రాకుండా కూడా ఉండొచ్చు హెప్రేటిస్ బి అనేది, హెప్టైటిస్ బి వల్ల. కానీ ఆ హెప్టైటిస్ బి వల్ల కామెర్లు వచ్చే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. మన పచ్చకమెర్లు వస్తాయి కదా, కామెర్లు అంటే పచ్చకమెర్లు, ఆ పచ్చక జాండీస్ అంటాం. ఆ జాండీ హెప్టైటిస్ బి అందరికీ రావాలి మొత్తం లేదు, జాండీస్ అందరికీ రావాలి లేదు. హెప్టైటిస్ బి అనేది సెక్షువల్లే వస్తుంది, సెక్స్లో పాల్గొంటేనే వస్తుంది. హెప్టైటిస్ సి కూడా సెక్స్లో పాల్గొంటేనే వస్తుంది. అవి సో అవి కూడా సుఖవ్యాధులు మనం వీటిని మనం సుఖవ్యాధులు అన్నాం. కానీ సెక్స్ ద్వారా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ ఎస్టీఐ అంటాం, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అనమాట. హెప్టైటిస్ బి హెప్టైటిస్ సి కూడా వస్తాయి. అంచేత ఎప్పుడైనా డౌట్ ఉంటే హెప్టైటిస్ బికి హెప్టైటిస్ సికి బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి. ఆ బ్లడ్ టెస్ట్లు చేస్తే అవి ఉంతాయా అని చూడండి. చూసి వచ్చాక మాత్రం అండి వీటికి తగినంత మందులు లేవు. ఇంకా ఒకటే హెప్టైటిస్ బి వచ్చాక లేదు. అందుకని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు వీటికి హెప్టైటిస్ బికి వ్యాక్సిన్ ఉంది. వ్యాక్సిన్ హెప్టైటిస్ బి రాకుండా వ్యాక్సిన్ ఉంది. బిడ్డ పుట్టగానే పుట్టిన ఆరో పుట్టిన దగ్గర పుట్టగానే ఒక ఇంజక్షన్, తర్వాత నెలకి ఒక ఇంజక్షన్, ఆరు నెలకి ఒక ఇంజక్షన్ అలా చేస్తాం. అలాగే ఎవరికి వయసు ఏ వయసు అయినా సరే 3 ఇంజక్షన్ వేయించుకుంటే ఇక ఆ జబ్బున వాళ్ళతో సెక్స్లో పాల్గొన్నా వాళ్ళ నుంచి ఇటు రాదు. అదేదా హెప్టైటిస్ బికి మాత్రం వ్యాక్సిన్ కనుక తప్పకుండా ఆ ఇంజక్షన్ ప్రతి ఒక్కరు పుట్టిన బిడ్డ నుంచి ఏం చేయాలండి. ఒకటి చేయించకపోతే చేయించుకోవడం కుదరలేదు, మర్చిపోయారు, తెలియదు అనుకున్నాం. అప్పుడు తర్వాత తెలుసుకో మనం చెబుతున్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి తెలుసుకో, ఒకటి ఎవరు చేయించుకోపోయినట్లయితే వాళ్ళు తప్పకుండా హెప్టైటిస్ బి ఇంజక్షన్ వ్యాక్సిన్ చేయించుకోవాలి. కేవలం చాలా తక్కువ ఖర్చు ఏమి ఉండొచ్చు, ఎంతో తక్కువ ఖర్చుతో ఆ వ్యాక్సిన్ వచ్చేకంటే చాలా ఇబ్బందులు ఉంటాయి కొంతమందికి, అందరికీ కాదు కానీ కొంత కాంప్లికేషన్ ఉంటాయి. అంటే హెప్టైటిస్ బి కానీ హెప్టైటిస్ సికి వ్యాక్సిన్ లేదు, కానీ వచ్చాక మాత్రం కొంచెం జాగ్రత్త పడాలి అంతే. మరో టాపిక్ విషయానికి వస్తే శోభనానికి అందరూ కూడా పూలపాన్పు అవసరం అంటారు, అసలు అది అవసరమా? పూలపాన్పు అంటే అవసరమే. పూలపాన్పు ఎందుకంటే ఒక ప్రేరణ కావాలండి సెక్స్కి. అందులో మొదటి రాత్రికి వాటికి ఒక ప్రేరణ. వాళ్ళు ఎందుకంటే మొదటి రాత్రి మధురమైన రాత్రి అంటాం. మధురమైన రాత్రి జీవితంలో ఇప్పుడు గుర్తుండిపోయేది, గుర్తుండిపోయేది కనుక వాడు ఒక ప్రేరణ. అందులో కాకుండా రకరకాల భయాలు సందేహాలు అనుమానాలు ఉంటాయి కనుక అవి పోయి మనిషిని ఒక ప్రేరణ కలిగించాలి. ఆ అనుమానాలు పక్కన నెట్టేసేట్లు ఉండాలి. అంచేది పూలపాన్పు ఉన్న ఆ పూలపాన్పు మీద పడుకున్నట్లయితే ఆ పూలపాన్పు మీద ఆ సువాసనలు వాడు ప్రేరణ కలిగించి ముందు మనసులో ఉన్న భయాల్ని అపోహల్ని వాటిని ఆ జంకుని అని పక్కన నెట్టేస్తాయి. సెక్స్ కావాలి అనే ఒక ఆ సెక్స్ బంధం అనేది ప్రేరణ కలిగిస్తాయి. మన సువాసనలు ప్రేరణ కలిగిస్తాయి. అంచేత
పూల పాన్పు అనేది తప్పకుండా ఆ శోభనం రాత్రి కానీ మొదటి రాత్రి కానీ చాలా తోడ్పడుతుంది. అంటే శోభనం గదిలో పళ్ళు పాలు మిఠాయిలు పెడతారు, అవి ఏ విధంగా ఉపయోగపడతాయి నవదంపతులు? తప్పకుండా ఉపయోగపడతాయండి పళ్ళు పాలు. ఎందుకంటే మనకి చక్కెర పాలు అనేది 150 calories ఖర్చు అవుతాయి అన్నాం కదా, కొద్దిగా ఆ టైంలో మరి చక్కెర ఒక మనిషి ఎక్సైట్మెంట్ వస్తుంది, అన్నీ వస్తాయి, కొద్దిగా అలసటి ఫీల్ అవ్వచ్చు, ఫిజికల్గా ఎగ్జాషన్ కూడా అలసటి ఫీల్ అవ్వచ్చు. మరి చక్కెరలో రాత్రి 3 సార్లు 4 సార్లు 5 సార్లు పాల్గొనాలంటే దానికి వాళ్ళు కొద్దిగా పళ్ళు తిన్నా స్వీట్స్ తిన్నా గ్లూకోజ్ తాగినా ఏం చేస్తారు ఏంటంటే మళ్ళీ ఎనర్జీ పుంజుకుంటారు వాళ్ళు. ఎనర్జీ పుంజుకోరు కనుక శోభనం గదిలో పళ్ళు పెట్టేది, మిఠాయిలు పెట్టేది, పళ్ళ రసాలు పెట్టేది అని దానికోసం అన్నమాట. ఆ చేసినట్లయితే మంచిది ఉంటే మన రోజు కూడా మన రోజు ఇదే కుదురుతున్నాడే కదా, కనీసం మొదటి రాస్తున్నట్లయితే వాళ్ళకు వరకు ఎగ్జాస్ట్ ఫీల్ అవ్వకుండా చక్కగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇన్స్టాంట్ కాఫీ లాగా ఇన్స్టాంట్ ఎనర్జీ అన్నమాట, వెంటనే ఎనర్జీ ఇస్తుంది, వెంటనే ఎనర్జీ ఇచ్చి మళ్ళీ చక్కగా త్వరగా పాల్గొనడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ సమరం గారు, మంచి సమాధానాలు ఇవ్వడం జరిగింది. శరీరంలో సుఖవ్యాధులు అనే టాపిక్ పైన ఈరోజు చర్చ జరగడం జరిగింది. మరొక టాపిక్తో వేరే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి సెక్స్ సైన్స్ కార్యక్రమం సివిఆర్.